హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అమూల్యాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మీ అమూల్య. ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇది వచ్చేసి సాటర్డే వ్లాగ్ అండి. సాటర్డే మార్నింగ్ నుంచి అంటే నైట్ వరకు వ్లాగ్ చేద్దామని నేను డిసైడ్ అయ్యాను. అందుకోసం అని చెప్పి నేను ఏమేమి చేశాను, ఎక్కడెక్కడికి వెళ్ళామో చూపిస్తాను. సో ఇది వచ్చేసి ఐకియా, చూసారు కదా. సో అలా ఐకియాకి వెళ్ళట్లేదు మేము. సో హరి ఏదో వర్క్ ఉందని చెప్పేసి, ఇంకా మా పర్సనల్ వర్క్ అండి. సో దానికోసం అని చెప్పి ఇంకా మేము బయట వెళ్ళాము. అక్కడక్కడ వర్షం పడుతుందండి, అంటే చిన్న చిన్న తుంపర్లు పడుతున్నాయి. అందుకోసం అని చెప్పి నేను కట్ చేసి షూట్ చేశాను, లేకపోతే కంప్లీట్గా వ్లాగ్ చేద్దాం అనుకున్నాను. సో మేము వచ్చేసాం ఇక్కడికి, అవాసా హోటల్ అండి. సో హరికి ఇక్కడ వర్క్ ఉందన్నమాట, అందుకోసం అని చెప్పి ఇక్కడికి వచ్చాము. ఆ వర్క్ చూసుకోవడానికి హరి అక్కడ పైకి వెళ్ళారు. సో నేనేమో వాష్రూమ్కి వస్తే చాలా బాగుంది వాష్రూమ్. సో ఇక్కడ చాలా బాగా లైట్స్ అన్నీ అరేంజ్ చేశారు, చాలా నీట్గా ఉంది. అలాగే బోర్డ్ అన్ని మిర్రర్స్ ఉన్నాయి ఎటు తిరిగినా. అలాగే ఇక్కడ ఒక పింక్ కలర్లో ఒక ఫ్లవర్ పెట్టారు, అది చూపిస్తాను చూడండి, నాకు అది బాగా నచ్చింది. సో షూట్ చేసి మీకు కూడా షేర్ చేద్దామని చెప్పేసి ఇంకా షూట్ చేశాను. చాలా బాగుందని చెప్పేసి చూపిస్తా చూడండి, ఆ ఫ్లవర్ ఎంత బాగుందో, నాకు బాగా నచ్చింది. నేను కూడా ట్రై చేస్తాను మా ఇంట్లో ఎక్కడన్నా ఒక దగ్గర పెట్టడానికి, ఎందుకంటే నా దగ్గర కూడా ఫిష్ బౌల్ అనేది ఖాళీగా ఉందన్నమాట. అందుకోసం అని చెప్పి ఇంకా దీన్ని నేను ఈ ఫ్లవర్ దొరికితే తీసుకొచ్చి పెట్టేద్దామని ఆలోచిస్తున్నాను. సో మీకు ఒకసారి రిసెప్షన్ చూపిస్తారండి, చాలా బాగుందన్నమాట. ఎవరన్నా మన కోసం వస్తే హోటల్లో హోటల్కి కింద వెయిట్ చేయడానికి అట్లా చాలా చాలా బాగుంది. ఇక్కడ ఒక ఫ్లవర్స్ పెట్టున్నారు, అవి చూపిస్తా చూడండి ఎంత బాగున్నాయి. ఇవి ప్లాస్టిక్ కాదండి, సో ఒరిజినల్ ఫ్లవర్స్ అన్నమాట. ఇంకా అరేంజ్ చేస్తున్నారు, ఎంత బాగున్నాయో. అసలు కంప్లీట్గా రెడ్గా ఉందండి. ఇక్కడ షూట్ చేసుకోవడానికి సూపర్ అంటే సూపర్ ఉందన్నమాట హోటల్ అనేది. అంటే కంప్లీట్గా రెడ్ ఉందన్నమాట. దీని చుట్టూతా కూడా సోఫా సెట్స్ అన్నీ రెడ్ కలర్ వేశారు. సో దీంట్లో ఫ్లవర్స్ కూడా రెడ్ పెట్టారు. పైన ఏమో సీలింగ్ లైట్స్ సూపర్ ఉన్నాయన్నమాట, కలర్ కలర్గా భలే ఉందండి. నిజంగా చాలా చాలా బాగుంది. ఒకసారి మొత్తం చూపిస్తా చూడండి. సో చూసారు కదా, సీలింగ్ లైట్స్కి ఇక్కడ అరేంజ్ చేసిన దానికి భలే ఉంది. బయట కూడా ఇంకా చేస్తున్నారన్నమాట. ఒకసారి చూపిస్తా చూడండి, హరి వర్క్ చూసుకొని వచ్చేసి ప్రశాంతంగా ఇక్కడ కూర్చున్నారు. సో హరిని కూడా నేను కొంతసేపు తీశాను. కొంతసేపు ఇక్కడ కూర్చొని ఇంకా మీకు ఒక ఫ్లవర్స్ చూపిస్తారండి. ఇందాక చూపించాను కదా, అవి చూపిస్తారండి. ఎక్కడ ప్రతి టేబుల్ మీద ఇవి అరేంజ్ చేసి ఉంచారు, నాకు భలే నచ్చింది నిజంగా. సో మేము కూడా ప్లాన్ చేసుకుంటాం నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఈ హోటల్లో స్టే చేయడానికి, అప్పుడు కంప్లీట్గా హోటల్ రివ్యూ ఇస్తాను మీకు షూర్గా. భలే నచ్చింది నాకు, బాగుంది మొత్తం కంప్లీట్గా. సో ఇక్కడ కూర్చునేసి ఇంకా కొంతసేపు మాట్లాడుకొని వర్క్ ఎలా అయింది, ఏమైంది, ఏం జరిగింది అన్నీ కనుక్కొని ఇంకా బయలుదేరేసాము. సో బయట చూపిస్తారండి, బయట కూడా చాలా బాగుంది. ఎంత బుజ్జిగా ఎంత బాగుందో కదండి, చాలా నచ్చింది నాకు. ప్రతి టేబుల్ మీద ఉండడం ఇంకా బాగా నచ్చింది. సో లక్కీ లవ్లీ ఉంటే ఇంకా బీభత్సంగా ఆడుకునే వాళ్ళు అనిపించింది. సో ఎగ్జామ్స్ జరుగుతున్నాయి వాళ్ళకి, అందుకే ఇంకా స్కూల్లో వదిలేసి మేము వచ్చాము వర్క్ ఉందని. సో ఇంకా బయట వచ్చేసామండి. బయట కూడా క్లైమేట్ చాలా చల్లగా ఉంది. సో ఇక్కడ ఒక పిక్ దిగాను. అలాగే ఇంకా నీకు బయట చూపిస్తారండి, అంటే లోటస్ పెట్టారన్నమాట ఫ్లవర్స్. మనకు దొరుకుతాయి కదా మార్కెట్లో, అవి పెట్టారు బయట వాటర్లో చూపిస్తారండి అవి కూడా. సో ఇది కంప్లీట్గా బయట అయితే మళ్ళీ ఇక్కడికి వచ్చామో లేదో చిన్న చిన్న తుంపర్లు స్టార్ట్ అయిపోయాయి, లేకపోతే నేను కంప్లీట్గా చూపించేదాన్ని ఫ్రంట్ ఎలా ఉంది హోటల్ అని. చాలా బాగుంది బట్ చిన్న చిన్న చినుకులు పడుతున్నాయని చెప్పేసి ఇంకా ఆపేసాను అన్నమాట. సాటర్డే మొత్తం ఈ డిస్టర్బెన్సే ఎక్కువ అయిపోయింది మాకు. ఒకసారి అయితే కంప్లీట్ ఊరికి ఎలా చూపించేసి ఇంకా ఫోన్ లోపల పెట్టేస్తాను భయానికి. సో హరి ఏమో బైక్ తీసుకొస్తా అని చెప్పి అటు వెళ్ళారు. నేనేమో ఇక్కడ ఇంకా చూద్దామని ఇంకా చూస్తున్నాను. సో పైకి వర్షం అవుతుందా వస్తుందా అన్నట్లు గమనిస్తున్నాను అన్నమాట. మీ దగ్గర అంతా వర్షాలు పడ్డాయా నిన్న? హైదరాబాద్ అయితే నిన్న కొంచెం అలాగే ఉందన్నమాట, చిన్న చిన్న తుంపర్లు పడుతుంది, పెద్దగా వర్షం ఏం లేదు. సో తర్వాత మొత్తానికి అక్కడి నుంచి బయలుదేరేసి మేము ఎక్కడో ఒక దగ్గర లంచ్ చేద్దామని చెప్పి ఇంకా ఇక్కడ ఒక హోటల్లో ఆగామన్నమాట కొంచెం దూరం వచ్చాక. అంటే మేదిపట్నం లేకపోతే నాకు ఇది కరెక్ట్గా వెళ్ళలేదు, టోలీ చౌకీనా లేకపోతే ఎక్కడో ఏమో కరెక్ట్గా వెళ్ళలేదు. బట్ వచ్చేసాం ఇక్కడికి. వచ్చేసి ఇక్కడ ఒక బిర్యానీ ఆర్డర్ చేసుకుని తినేసి వెళ్ళిపోదాం, ఇంకేం వద్దని చెప్పాను నేను. సో సరే అన్నారు. ఇంకా ఇక్కడ బిర్యానీ ఆర్డర్ చేసుకొని ఇంక తినేసి ఇంకా ఇంటికి బయలుదేరేద్దాము. సో మళ్ళీ ఇప్పటికే టైం అయిపోయింది అని చెప్పి అనుకుంటున్నాం అన్నమాట. తిరిగి కొంచెం
అలసిపోయినట్టు అనిపించిందండి. అందులోనూ వర్షం పడుతుంది చిరాగ్గా, పడే వర్షం గట్టిగా పడినా ఒక చోట ఆగుదు, అలా కాకుండా కొంతసేపు వర్షం చిన్న చిన్న తుంపర్లు మళ్ళీ ఆగుతుంది అన్నమాట. సో ఫైనల్లీ బిర్యానీ ఒక్కటే ఆర్డర్ చేసుకొని ఇంకా తినేసి ఇంకా స్టార్ట్ అయిపోతామన్నమాట. మీరేం చేశారు ఈ వీకెండ్ నాతో షేర్ చేయండి మర్చిపోకుండా, మేమేం చేస్తున్నామో మీకు ఇటు షేర్ చేస్తుంటాను కదా. సో మీరేం చేశారు ఈ వీకెండ్? సో ఎక్కడికన్నా మీరు కూడా పాపం ఎక్కడికన్నా వెళ్ళాలంటే వర్షంతో ఆగిపోయా మామూలుగా మేము కూడా అనేవాళ్ళు ఉంటే కనుక కింద కామెంట్ చేయండి నాకు కూడా, నిజంగా కదా. సో పడే వర్షం మంచిగా పడినా మనకు చక్కగా వాటర్ వచ్చేవి, అలా కాకుండా వస్తుంది పలకరిస్తుంది తడిసిపోతుంది అన్నట్లు ఉందన్నమాట, వస్తుంది పలకరించి తడిపేసి వెళ్ళిపోతుంది అన్నట్లుంది. సో నేనైతే కబుర్లు చెప్పుకుంటూ ఇంకా బిర్యానీ తినేస్తున్నాము. పిల్లలకి ఎగ్జామ్ లేకుండా ఉంటే మేము ఎక్కడికన్నా వెళ్దామని ప్లాన్ చేసామన్నమాట. అంటే మండే హాలిడే ఉందంట పిల్లలకి, సో బోనాలని చెప్పేసి సో అనుకున్నామన్నమాట. ఉంటే కనుక ఎక్కడికన్నా వెళ్దాం, 3 డేస్ ఉంది కదా, అందులో అమ్మ ఉంది. సో ఎక్కడెక్కడన్నా మంచి మంచి ప్లేసెస్ ఎక్కడన్నా చూద్దాము, అమ్మకు చూపించిన ఉంటాయి కదా కొన్ని, అవి చూపిద్దాం అనుకున్నాము. బట్ ఈ వర్షం వల్ల అందులోనూ పిల్లలకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయని చెప్పేసి ఇంకా ఎక్కడికి వెళ్ళలేదన్నమాట. ఇలా గడిచిపోయింది సాటర్డే. నేను కూడా వెళ్ళకపోదును, బట్ వర్క్ ఉందని ఇంక తీసుకెళ్లారన్నమాట. సో తర్వాత ఏమో ఇంక మేము స్టార్ట్ అయిపోయామండి బిర్యానీ తినేసి అక్కడ. సో మధ్యలో ఏంటంటే ఇక్కడ చంద్రాయణ్ గుట్ట అటు సైడ్కి వచ్చేసరికి ఇంకా మా బండి పంచర్ అయిపోయిందండి. సో ఈ ఎందుకో ఈ మధ్య ఎప్పుడు చూసినా బండి పంచర్ అయిపోతూనే ఉంది. సో నాకు ఇంకా కోపం వచ్చి ఎన్నిసార్లు పంచర్ ఇస్తారండి, ట్యూబ్ మార్పిచ్చేద్దామని చెప్పి ఇంకా ట్యూబ్ చేంజ్ చేసేయమని చెప్పాను. హరి ఏమో నవ్వుకుంటున్నారన్నమాట, దీన్ని కూడా షూట్ చేస్తున్నావా అని చెప్పేసి. పక్కన చూడండి, ఓ పక్క చిన్న చిన్న తుంపర్లు తడిపేస్తుంది నిజంగా. ఇక్కడ ఆగాం కాబట్టి ఇంకా కొంచెం మేము స్టార్ట్ అయ్యేసరికి వర్షం స్టార్ట్ అయిపోయిందండి, లేకపోతే అసలు తడవకుండా ఉండేవాళ్ళం. కానీ నేనైతే తెలుసా భలే ఇట్లాంటివన్నీ కూడా ఒక్కొక్క మెమరీలాగా అనిపిస్తుంటాయి కదా అప్పుడప్పుడు, నేనైతే గొడుగు వేసుకున్నాను అన్నమాట బండి మీద. సో నేను అంటున్నాను అప్పుడు ఎవరన్నా ఉంటే బాగుండి ఇలాగా షూట్ చేయడానికి అంటే, ఈ వర్షంలో నీకు దిగి మనం బండి వెళ్తూ ఉంటే షూట్ చేస్తారా అంటున్నారన్నమాట హరి. సో మొత్తానికి ఇంకా ఇక్కడ ఇది ఒక 1.5 కిలోమీటర్ వరకు తోసుకొచ్చామండి బండిని. సో చాలా ఫన్ అనిపించింది. హరి ఏమో ఇంకా గీత గోవిందం లాగా ఎక్కువ కూర్చో బండి మీద నేను తోసుకుంటాను అని చెప్పి జోకులు వేసుకుంటున్నారన్నమాట, నడుస్తావా లేకపోతే కూర్చుంటావా దీని మీద అని. పర్లేదు నడుస్తానని చెప్పేసి ఇంకా నేను కూడా కొంచెం హెల్ప్ చేసుకుంటూ ఇద్దరం మొత్తానికి బండి తోసుకొని రోడ్డు అటు సైడ్ ఉందన్నమాట ఇది షాపు, లేకపోతే ఇటు సైడ్ ఉంటే కొంచెం ఈజీగా ఉండేది. బట్ మళ్ళీ ట్రాఫిక్ ఆపి మళ్ళీ అటు సైడ్కి వెళ్ళి 1.5 కిలోమీటర్ మళ్ళీ అటు తోసుకెళ్ళి అబ్బబ్బా చాలా కష్టపడ్డామండి మొత్తానికి. సో ఎలాగలాగో ఇంటికి వచ్చేసాం ఫైనల్గా. చాలా అలసిపోయాం నిజంగానే, తడిసిపోయాం. అందులోనూ పిచ్చి హెడ్ఏక్ వచ్చేసింది. రాగానే ఇంకా వచ్చేసి వెన్నీళ్ళతోటి స్నానం చేసేసి హరి ఏమో ముందు నాకు టీ పెట్టేసి అర్జెంటుగా స్ట్రాంగ్గా అన్నారు అందుకోసం అని చెప్పి టీ పెట్టేస్తున్నాను ఇక్కడ. సో స్ట్రాంగ్గా పెడదామని చెప్పి పెట్టేస్తున్నాను అన్నమాట. That I left unsaid.
Images around like an ocean in my head. I can almost feel you walking in the distance, but I know that is not reality. If you are so nenu chesi డిన్నర్ చేస్తున్నాను అన్నమాట, నేను చేస్తానని చెప్పాను. అందుకోసం అని చెప్పి పొన్నగింటాకు ఫ్రై అలాగే టమాటా రసం పెడుతున్నాను. సో చూసారు కదా, నేను అమ్మ ఇద్దరం కలిసి కూర్చొని చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసుకున్నాం అవి. అలాగే టమాటా కూడా నేను బాయిల్ చేసి పెట్టాను, కొంచెం చింతపండు పసుపు ఉప్పు వేసి. తర్వాత ఏంటంటే ఇక్కడ ఫ్రై చేసేస్తున్నాను ఆకుకూర, తర్వాత మళ్ళీ రసం పెడదాంలే అని చెప్పేసి ముందుగా కడాయి పెట్టేసి ఆయిల్ వేసి పోపు దినుసులు వేశాను. ఆవాలు, మినప్పప్పు, అలాగే జీలకర్ర, అలాగే శనగపప్పు, పచ్చెనగపప్పు వేసేసిన తర్వాత ఈ చిన్న చిన్న పీసెస్గా కట్ చేశాం కదా ఈ ఆకుకూర, దీన్ని వేసేసి కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసేసి దీన్ని ఒకసారి బాగా కలిపేసి వెల్లుల్లి రెబ్బలు కూడా దంచి వేసుకోండి. సో ఈ మధ్య నేను కొన్ని నిజంగానే ఇంగ్రీడియంట్స్ మర్చిపోతున్నాను. సో నిన్న లాస్ట్ టైం దాంట్లో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశారా అముల్య చికెన్లో అన్నారు, వేశానండి కంపల్సరీ. సో మర్చిపోతున్నాను అన్నమాట ఒక్కొక్కసారి చెప్పడానికి, సారీ. సో వేసేసాం కదా, దీన్ని ఒకసారి బాగా కలిపేసి సిమ్లో పెట్టేసి దీన్ని మూత పెట్టేసినట్లయితే ఆకు అనేది కంప్లీట్గా మనకు మగ్గిపోతుంది అన్నమాట. ఈ లోపల నేను టమాటా రసానికి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఏం లేదు, దీన్ని మిక్సీలోనే వేసుకోండి. నేను నిజంగానే మిక్సీలో వేసాను, తర్వాత దంచాక కొంచెం పొడి పొడిగానే ఉంది. సో అందుకే కొంచెం పేస్ట్ లాగా మిక్సీలో వేసాను. మొత్తానికైతే దీంట్లో ఏమేమి వేసుకోవాలంటే ఎండు కొబ్బరి, జీలకర్ర, ధనియాలు, కొన్ని మిరియాలు, అలాగే వెల్లుల్లి, ఇవన్నీ వేసేసి అల్లం మిక్సీలో పట్టేశాను. తర్వాత ఏమో ఆకు ఫ్రై అయిపోయింది ఒకసారి చూడండి, దీన్ని మూత తీసేసి ఒకసారి బాగా కలిపేసి దీంట్లో నేను ఎండుమిరపకాయలు వేయడం మర్చిపోయానండి. మీరు పోపులోనే ఎండుమిరపకాయలు వేసుకున్నట్లయితే కనుక మీకు కారం అనేది పొడి కారం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఆకుకూరలో పొడి కారం కంటే కూడా మిరపకాయ చాలా బాగుంటుంది అన్నమాట, ఎండుమిరపకాయ. సో నేను మర్చిపోయాను కాబట్టి ఇలా చేశాను. ఒకసారి దీన్ని బాగా కలిపేసిన తర్వాత ఎండు కొబ్బరి పొడి వేశాను. చాలామంది దీన్ని సాల్ట్ అనుకుంటున్నారు, లాస్ట్ టైం కూడా అడిగారు ఇంత సాల్ట్ యాడ్ చేశారా అనేసి. సాల్ట్ కాదండి, ఇది ఎండు కొబ్బరి పొడి. సో దీన్ని వేసేసిన తర్వాత పల్లీలు కూడా దంచి పెట్టుకున్నాను నేను పౌడరు. సో పల్లీలు పౌడర్ వేసేసి కొంచెం కారం వేశాను, చెప్పాను కదా. సో ఎండుమిరపకాయలు మర్చిపోయాను కాబట్టి కారం వేశాను. ఒకసారి దీన్ని బాగా కలిపేసి పక్కన పెట్టేసుకుందాం. అయిపోయింది కర్రీ మనకు. సో చాలా బాగుంటుంది నిజంగా. పెసరపప్పు వేసుకొని చేసుకుంటే కూడా పొన్నగింటాకు చాలా బాగుంటుంది, ఇలా కూడా చాలా బాగుంటుంది. నేను చాలా రకాలుగా చేస్తూ ఉంటాను. సో అందుకోసం అని చెప్పి దీన్ని ఒకసారి బాగా కలిపేసి పక్కన పెట్టేసాను, అయిపోయింది అది. సో ఇప్పుడు రసం పెట్టేసుకుందాం. నేను ఈ కడాయి మారుస్తానండి కంపల్సరీ, ఆల్రెడీ కొనక్కర్లేదు నేను. పైన ఉన్నాయి, దాని మీద బండ మీద ఉన్నాయి, బట్ హరి దించట్లేదు. సో కంపల్సరీ అవి దింపించుకొని కొత్తవి యూస్ చేస్తాను, ఇవి యూస్ చేయను మీరు చెప్పినట్టు. సో ఆయిల్ వేసేసాం కదా, దాంట్లో పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్ వేసాను. అవి ఫ్రై అయ్యే లోపల మనం ఇక్కడ ఈ టమాటా చింతపండు ఉడికిపోయింది కదా, సో దీన్ని పిప్పు మొత్తం తీసి బయట వేసేసుకుందాం. అంటే ఇది ఉండడం కంటే కూడా లేకుండా ఉంటే చాలా బాగుంటుంది, అందుకోసం అని చెప్పి ఇది మొత్తం తీసేసి ఇంకా జ్యూస్ మొత్తం తీసేసుకొని ఈ పిప్పి అంతా బయట పడేసాను. సో ఈ విధంగా వడకట్టేసుకుంటే మనకే బాగుంటుంది అన్నమాట. సాల్ట్ మనం తర్వాత యాడ్ చేసుకోవాలి చూసుకొని. సో ఈ టమాటా రసం నేను మా పక్కన ఆంటీ దగ్గర నేర్చుకొని చేస్తున్నాను అన్నమాట. ఇంతకుముందు ఒకసారి నేర్చుకున్నాను, అప్పుడు చేశాను, మళ్ళీ ఇప్పుడు నార్మల్గా చేసేసుకుంటున్నాను అన్నమాట. సో బాగుంది, నాకు బాగా నచ్చింది ఈ టమాటా రసం, చాలా బాగా నచ్చింది. సో అందుకే ఈ మధ్య అప్పుడప్పుడు చేస్తుంటున్నాను. సో ఎవరో అడిగారు కదా రసం అని, సో మీరు కనుక చూస్తుంటే ఇది కూడా ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి, బాగా తింటారు. సో పిల్లలకి నిజంగానే చాలా ఇష్టంగా ఉంటుందండి టమాటా రసం. అందులోనూ రసమన్నం కూడా కొంచెం పెట్టాలి మనం. సో ఇది బాగా ఫ్రై అయిపోయింది, ఆనియన్ కొంచెం మాడిపోయింది కూడా. సో దీంట్లో ఏంటంటే మనం ముందుగా మసాలా అది చేసి పెట్టుకున్నాం కదా, అల్లం అలాగే వెల్లుల్లి ధనియాలు ఇవన్నీ, దీన్ని మిక్సీ వేసాం కదా, దీన్ని ఒకసారి దీంట్లో వేసేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసిన తర్వాత ఏంటంటే మళ్ళీ మనం దీన్ని ముందు రసం కలిపాం కదా, సో ఈ రసాన్ని తీసి దీంట్లో పెట్టుకోవాలి. పెట్టుకున్నాక తర్వాత ఒకసారి కలిపేసి రసాన్ని దీంట్లో వేసేసుకోవాలి. వేసేసి ఇంకా వాటర్ మొత్తం, ఇంకా వాటర్ అనేది యాడ్ చేయక్కర్లేదండి, ఈ వాటరే సరిపోతాయి. లేదు ఇంకొంచెం కావాలనుకుంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇంక కొంచెం పసుపు వేసాను, సో ఇందాక పోపులో వేయడం మర్చిపోయాను కాబట్టి. సో పసుపు వేసేసి ఒకసారి బాగా కలిపేసి ఈ రసాన్ని ఏంటంటే మనం బాగా మసలనివ్వాలి. బాగా ఎంత బాగా మసిలితే అంత టేస్ట్ వస్తుందంట.
సో చాలా వేడిగా తింటేనే బాగుంటుంది. తర్వాత దీంట్లో ఏంటంటే కొంచెం రసం పౌడర్ కూడా వేసాను. వేసేసి దీన్ని ఒకసారి బాగా కలిపేసి సర్వ్ చేసుకొని హ్యాపీగా తినేసాం. ఇంతే అండి. సో చాలా చాలా హెల్దీ రెసిపీస్ అని చెప్పచ్చు ఈరోజు టమాటా రసం అలాగే పొన్నగింటాకు ఫ్రై. సో డెఫినెట్లీ మీకు నచ్చితే కనుక మీరు ట్రై చేయండి. ఇంతటితో అయితే ఈ బ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. హ్యాపీగా కూర్చొని తినేసాము మేము, బాగా అలసిపోయాం కాబట్టి ఇంతటితో ఇంకా ఎండ్ చేసేస్తున్నాను. బిగ్ బాస్ కూడా స్టార్ట్ అయిపోతుంది కాబట్టి చూసుకోవాలి ఇంకా హ్యాపీగా కూర్చొని. మీరేం చేశారు ఈ సాటర్డే నాకు షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ వ్లాగ్ మీకు నచ్చిందా? డెఫినెట్గా చాలామందికి నచ్చే ఉంటుంది ఎందుకంటే దీంట్లో ఏ కొలాబరేషన్ లేదు కాబట్టి. సో నచ్చితే ఇంకెందుకు కలుస్తాం, వెంటనే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, అలాగే కామెంట్ కూడా చేయండి. మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుస్తాను, అప్పటి వరకు బాయ్ బాయ్.